గుడ్ ఈవినింగ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్ మామ్ ద వండర్ షెఫ్. ఇక్కడ మీరు ఆల్రెడీ థంబ్నెయిల్ చూసారు, లాంగ్ సిల్కీ బౌన్సింగ్ హెయిర్ అండ్ స్మూత్ హెయిర్ కోసం నేను ఏమేమి హోమ్ రెమెడీస్ వాడతానో అదే మీకు ఈ వీడియోలో ఈరోజు చూపిస్తున్నాను. సో మనము ఈరోజు హెయిర్ లాస్కి, చుండ్రుకి, హెయిర్ సిల్కీగా బౌన్సింగ్గా ఉండడానికి, జుట్టు ఒత్తుగా పెరగడానికి ఒక్కటే ఒక చిన్న చిట్కా అండి, అది కూడా ఇంటి చిట్కా. ఇంట్లోనే మనము ఇలాంటి హోమ్ రెమెడీస్లో హెయిర్ కంట్రోల్ చేసుకోవచ్చు. హెయిర్ ఫాల్ని తప్పకుండా ఒక 1 మంత్ తర్వాత కంట్రోల్ చేసుకోవచ్చు. సో నేను ఏమి పాటిస్తాను అంటే, ఇంట్లోనే ముద్ద మందారం ఆకులు ఉంటుంది కదా, పూలు ఉంటే కూడా వాటి ఫ్లవర్స్ ముద్ద మందారం పూలే వాడాలి. వీటిని కూడా మనము మిక్సీ కొట్టేసి రోజు మనము దేవుడికి పెట్టిన పూలను తీసేసుకొని అది నీళ్ళలో ప్రొద్దున్నే నానబెట్టుకొని, ఏ రోజు మనము హెన్న ప్యాక్ వేసుకుంటున్నాము, అది మందార ప్యాక్ వేసుకుంటున్నాము, ఆ రోజు అది మరియు మందారాకులు ఫ్రెష్గా తెంపిన ఆకులను మిక్సీలో మెత్తగా పట్టించుకొని తలకంతా కూడా కుదలకంతా పట్టించిన తర్వాత ఒక 1 అవర్ తర్వాత నార్మల్ వాటర్లో షాంపూ చేసుకోవాలి. ఇక్కడ నేను హెన్నా పెట్టిన కాబట్టి ఆ కలర్ అలా కనిపిస్తుంది. సో ఇలా మనము వారంలో ఒక 2 సార్లు చేస్తే ఎంతో లాంగ్ అండ్ థిక్ హెయిర్ మీ సొంతం అవుతుంది. సో ట్రై చేసి నా ఛానల్ మామ్ ద వండర్ షెఫ్కి మంచి మంచి బ్యూటీ టిప్స్ కోసము, ఇంకా వెయిట్ లాస్ టిప్స్ కోసము సబ్స్క్రైబ్ చేయండి. చేస్తారు కదా, తిరిగి నేను వేరొక వీడియోతోటి మీ ముందుంటాను. టేక్ కేర్ అండ్ బాయ్.